అలరించే ఎక్స్ప్రెషన్స్ తోడైతే ఎలా ఉంటుందో మనం ఇదివరకు చూసాం. కానీ ఈ రోజు అంతకు మించి అలరించి మనల్ని హిల్లేరియస్ గా నవ్విస్తామంటూ వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఇది బాడీ అనుకున్నారా బత్తాయి రసం అనుకున్నారా అలా పిండుతున్నారు ఏంటి ఇద్దరు సరిపోయారు నువ్వు మధ్యలో ఉండి ఇద్దరు రసికందుల మధ్య పసికందుల చిక్కున్నాను నువ్వు పసికంద అమ్మ మూడో రసికంద వచ్చాడు మూడో రసికంద వచ్చాడు సారీ రా కళ్ళోని కరీనా కత్తిరిని వచ్చి వాళ్ళని పట్టుకున్నాను అనుకున్నారా నేను కూడా కాజల్ హిందూ వస్తే వాళ్ళనే పట్టుకున్నాను అనుకున్నా నాకు కూడా కళ్ళోకి అమరీష్ పూరి రామిరెడ్డి వచ్చారు కాకపోతే పట్టుకుంది కూడా వాళ్ళే ఇంకో ఎక్కువ మాట్లాడుతున్నావు నీ కోసం పోయేవారు షూటింగ్ ఆపుకొని వచ్చా ఏంట్రా ఏదో పోలవరం ప్రాజెక్ట్ ఆపుకొని వచ్చినట్టు చెప్తావు ఫినిష్ చేసుకుని వచ్చా నన్ను ఆపుకొని వచ్చావు కాదు అనండి అనండి ఎంత కష్టపడుతున్నాను మీకేం తెలుసు చేతులు ఎక్స్ట్రా జబర్దస్త్కి ఇచ్చా కాలు టీకి ఇచ్చా తల పోయేపోరకి ఇచ్చా మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఎలా ఏం కష్టపడుతున్నావు మాకు తెలుసు ఓ బెడ్షీట్ మీద చూపిస్తున్నాను ఈ ప్రతాపం ఇంకెక్కడ చూపిస్తావులే అక్కడికి ఆగిపోతే మందేనా స్కిట్ మందేనా అని అడుగుతున్నాడు నేను ఎంత కష్టపడతా మీకు అర్థం కావట్లేదు తెలుసు మాకు అరే నన్ను చెప్పనేర్రా అరే ఉదయం 7 గంటలు లేచి జాగింగ్ చేద్దారని వెళ్ళిండ్రా 1 కిలోమీటర్ కంటే ఎక్కువ పరిగెట్టలేకపోయాను ఎక్కువ దూరం పరిగెట్టాలంటే ఏం చేయాలి ఈసారి నువ్వు పొద్దున్న లేచినప్పుడు నాకు చెప్పు పక్కింటి కుక్కను వదులుతా 10 కిలోమీటర్లు పరిగెత్తావు మొహానికి షారుఖ్ ఖాన్ ఏమైనా పోలికుందా అని మేము అంటామా ఏంటి మాకేం తెలియదు తేడా ఉందని మేము అంటావా అందుకే ఈ పంచికి నేను ఎవరైనా మీరు ఎన్నే చెప్పుకోవచ్చు అలా తక్కువ అంచనండి మనం చిటికేస్తే 10 మంది అమ్మాయిలు వస్తారు ఎందుకురా మా అమ్మని చూసి చిటికేస్తామని వాయి కొట్టడానికి కరెక్ట్ గా మా అమ్మ ఫోన్ చేసిందిరా చూడాలని చెప్తుందంట ఊరికి వెళ్ళాలి సాయంత్రం 7 గంటల బస్కి వెళ్ళరా దాని ముందు ఏం లేవా ఎందుకు లేవు 2 హెడ్ లైట్ ఉంటాయి మనందరం మల్లెమాల కాపాడుకుంటున్న ప్రాణాలు రా మీరేమో ఇలాంటి అడ్డమైన పంచులు వేసుకోండి బాధ్యత ఉండక్కర్లా స్కిట్ మొత్తం కూర్చొని కొట్టేటట్టున్నారు మీరు గత వారం విజేతలుగా నిలిచిన 6 టీమ్ లీడర్లు పంచుకున్న తర్వాత వచ్చింది ప్రైజ్ మనీ పెన్షన్ అర్థం కాక అయోమయంలో ఉన్న టీమ్ లీడర్లు పెన్షన్ బాగానే వస్తుంది ప్రైజ్ మనీ కన్నా నీకెందుకురా బొకడా అని పుత్తకం రాత్రం మీరు వచ్చారు ఏంట్రా కోపం తెప్పించకండి నాకు మీ గురించి మాకు తెలుసు సార్ గూగుల్లో గూట్లేని కొడితే మీ ఫోటోనే వస్తుంది రాత్రి ఆ లేడీ హాస్టల్ లో గేట్ దగ్గర ఏం చేస్తున్నారా అక్కడ మీరేం చేస్తున్నారు సరే వదిలే పక్కింటి పంకజాన్ చూస్తున్నారంట అది మీకెందుకు చెప్పింది సరే వదిలే మామిడి చూస్తున్నారంట కదా సరే వదిలే సరే వదిలే అరే ఈ వీధిలో ఈ చుట్టుపక్కల ఎవడన్నా సరే మీరు ఎదవలు అన్నారా నేనేం చెప్పాలరా మమ్మల్ని కూడా అడుగుతున్నారా ఎదవలకు రూమ్ ఇచ్చింది ఎవడని మేమేం చెప్పాలి పెద్ద అని చెప్పాలి నాకు ఇవన్నీ చెప్పమాకండి నాన్న మర్చిపోయారు అనుకున్నారా సంవత్సరం బట్టి రెంట్ కడతలేదురా రెంట్ ఇయ్యండి రెంట్ ఇవ్వలేదు ముగ్గురిని బజార్ లో ఈడ్చుకుంటా తీసుకెళ్తా ఆల్రెడీ మిమ్మల్ని తీసుకెళ్ళిట్టున్నారు అలాగే ఆటగాలు ఆడకండి ఇస్తాం పోండి సార్ ఇదేంటి రెంట్ అని తగులుకున్నాడు నాకు అర్థం ఇప్పుడు ఏం చేయలేదు 5 నిమిషాలు కట్టాలంటే సంవత్సరంలో అదే నువ్వు మ్యాజిక్ చేసిన అవ్వదు ఎలా ఏ తిరిగి అమాయకులా చూస్తాడు చూడు ఒక పని చేద్దావురా ఆ పక్కన వాడికి కూడా కొంచెం ఏదో అమ్మాయిలు పిచ్చున్నట్టుంది పక్క వీధిలో రికార్డింగ్ అనేది జరుగుతుంది వాడిని తీసుకెళ్ళామనుకో మొత్తం మర్చిపోతాడు మన పని మనం చేసుకోవచ్చు రామారావు గారు రామారావు గారు ఎలా తెచ్చారా ఆ పక్క వీధిలో రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుంది మీరు ఏమన్నా రికార్డింగ్ డ్యాన్స్ ఏది ఏది తొందరగా తొందరగా రెడీ రెడీ అవునరా ఏంటి వచ్చినప్పుడు అటు ఇటు తిరిగి చూస్తున్నావు ఒక తిన్నగా నడవలేవు నువ్వు అనండి రండి మాట వస్తే అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నావు ఏదో రోజు నేను పైకి వెళ్తా ఎవరి పైకి
రికార్డింగ్ డాన్స్ ఆర్గనైజ్ చేయడానికి వాడు ఎవడో వస్తానన్నాడు లేడాడు. ఎక్కడరా సంగతి తర్వాత చెప్తాను రా. చూస్తున్నా సార్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి నన్నే లోపలికి రాకుండా ఆపిస్తున్నారు. మా ఇడు సులభ కాంప్లెక్స్ కెళ్లాలన్నా రూపాయితో పాటు రికమెండేషన్ ఉండాలి ఇడికి. హాయ్ హలో నమస్తే, ఉరవకొండ మంగమ్మ రికార్డింగ్ డాన్స్. దీనికి ఎదురే లేదు. ఏడ్రా ఏదో పెద్ద డి అది అల్టిమేట్ డాన్స్ షో చెప్తున్నావు ఇది. నీకు నీ షో గొప్ప, వాడికి వాడి షో గొప్ప. మీకు స్పెషాలిటీ అర్థం కావట్లేదు సార్. వాళ్ళ జోడీలు ఉంటాయి, వాళ్ళ మధ్య డాన్సులు ఉంటాయి, కామెడీలు ఉంటాయి. ఇరవకొండ మంగమ్మ ఈవెంటా లేకపోతే ఉగాది ఈవెంటారు, ఇవన్నీ ఎందుకుంటాయి అందులో? పోలీస్ పర్మిషన్ రాలేదు, అప్రూవల్ రాలేదు. ఎవరు వచ్చినా సరే నేను ఈ ఊరికి పెద్ద ఎత్తి దేవుడు సార్. మీరు ఇది చూపించి ఎవడొచ్చినా సరే ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ వెల్కమ్ నా జింగిడీలు. ఇలా ఏంటి ఆకేంటి రా, అరకరం నడుస్తుంది, అరకరం నడుస్తుంది. ఊర్లోకి అప్సరసలు వచ్చారని పేపర్ లో ఏంచు నిన్న రాశారు. ఏం రాశారు? ఊర్లో కూర కుక్కలు వస్తున్నాయని. హలో, ఇప్పుడే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం. స్టేజ్ మీద ఏం ఊడిపడకుండా చూసుకోండి. మా రేంజ్ అంటే తెలియకుండా మాట్లాడుతున్నాం. అరే నన్ను చూడ్డానికి వాడు ఎవడో టవర్ ఎక్కాడు, దింపండి. అరే అరే వాడు ఎవడో కింద పడబడి లేపండి. అరే వాడు ఎవడో కత్తెత్తుకుని వస్తాడు, లేపండి. ఒక్కసారి నా కాలు గజ్జి కట్టి సిందేస్తే తలా వందేస్తారు, తలా వందేస్తారు. ఇప్పుడు మీ అందరికి ఒకటి తెలియట్లేదు, నువ్వెవరనే, నువ్వెందుకు వచ్చావనా. ఈ ఇద్దరు డాన్సుల్లో ఒక డాన్స్ పెళ్లి చేసుకోబోతున్నాను. కార్డు లో టైటిల్ ఏం పెడదాం? వెర్రి పప్ప వెరస గాండ్రు కప్ప అని. కొత్త టైటిల్ చాలా బాగుంటది. భలే ఉంది, భలే ఉంది. అసలు మేము మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? యాక్టింగ్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఆగండి సార్, మా జింగిలు వెనక్కి వెళ్ళారు. నెక్స్ట్ మామూలుగా ఉండదు. అందరికి చెప్తున్నా, వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు, ఎవరు వెనక్కి వెళ్ళి కిరికిరి చేయొద్దు. వాళ్ళు వెనక్కి వెళ్ళారు కదా, నువ్వు ముందుకొచ్చి మిమిక్రీ చేయొద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. జింగిడీలు రెండో ఎంట్రీ. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. ఈ పరదేశీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారావా? ఏం చేస్తున్నాడు? ఏంట్రా విందో నుంచి చూస్తున్నా, ఇలా ఏంటి టెన్షన్ పడుతున్నావు? నాలో నీ ప్రేమ కనపడ్డదా? లేదు, పైకి వెళ్ళిన వాళ్ళ బామ్మ కనపడుతుంది. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఇట్రా నీ కోసం దుబాయ్ నుంచి వచ్చాను, దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? ప్లేస్ మారినా నీ ఫేస్ మారలేదని అర్థం అవుతుంది. హలో, సుబ్బారావు గారు ఇద్దరు అందగత్తిని ఆశీర్వదించి 5,000 సమర్పించారు. చదివించాడా? వీళ్ళకు కూడా చదివించారంటే వాడిని చిన్నప్పటి నుంచి ఎవరో చదివించలేవాడిని. అందరికో అందరూ అన్ని చదివిస్తున్నారు, నాకేంటి ఎవరు చదివించట్లేదు. ఈ పర్ఫార్మెన్స్ కి ఇప్పటి వరకు ఓపిక గా చూసినందుకు వాడి జేబులో నుంచి 5,000 ఆడియన్స్ కు చదివించాడు. చూస్తున్నారు కదా, మా జింగిలు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. బాబు ఎన్నిసార్లు వెనక్కి వెళ్తారు? డ్రెస్ చేంజ్ చేసుకున్నారు, చూస్తే చంపేస్తా. చూస్తే నువ్వు చంపడం ఎందుకు? వాళ్ళే చేస్తారులే కానీ. రౌండ్ నెంబర్ 3 జింగిలు కమాసండి. అయ్యయ్యో, ఏం జనం, ఏం జనం, ఏం జనం! ఇంత జనం ఎప్పుడు ఉంటారో తెలుసా? ఒకటి పెళ్లిలోని, రెండు మీటింగ్ లో, మూడు నీ సంతాప సభలో. నీ సంతాప సభలో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చూడబోతున్నారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, జయప్రద, జయసుధ, అందరినీ ఇమిటేట్ చేయబోతున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ? అది వచ్చేసారు. ఎవరండి వీళ్ళు? మీరు ఇమిటేట్ చేశారా, ఇరిటేట్ చేశారు అర్థం కాక అందరు ఫ్యాన్స్ వచ్చేసారు మిమ్మల్ని వాయి కొట్టడానికి. ఇప్పుడు మా ఈవెంట్ పరిస్థితి ఏంటండి? మన సుబ్బారావు గారు మీరు ఇక్కడ నుంచి తక్షణమే మింగ్ అయ్యారని 30,000 సాధించారు. ధన్యవాదాలు.
రికార్డ్ డ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేశారా? అరే ఆపరా, ఇలాంటి చాలా చూశానులే గానీ మర్చిపోయాను అనుకున్నారా? సంవత్సరం రెంట్ ఇందాక ఒక సైన్ పెట్టే గుర్తుందా? వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నందుకు కాదు, మీ ఇల్లు మాకు రాసిస్తున్నట్టు పెట్టారా? ఒకడా సంవత్సరం రెంట్ నువ్వు కట్టాలి మాకు. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? వాళ్ళు వేస్తారు దానికి. బాగా ఎంజాయ్ చేస్తున్న శేఖర్ మాస్టర్, మిమ్మల్ని అడుగుతాం ఫస్ట్, చెప్పండి ఎలా అనిపించింది? ఆది ఒక్కడుంటేనే నవ్వులు. ఆదితో పాటు మన రసిక రాజా వచ్చి ఉన్నాడంటే ఫుల్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉన్నాం. థ్యాంక్ యూ మాస్టర్. నాకు ఇంకా బాగా ఏంటంటే రాజుగారి టైమింగ్, ఆయన బాడీ లాంగ్వేజ్ బాగా ఇష్టం. ఆయన స్కిట్ చేసేప్పుడు నవ్వడు కానీ జనాలు నవ్విస్తాడు ఆ ఇదితో. సూపర్ అండి, చాలా బాగుంది. రోజా గారు స్టార్టింగ్ చూడగానే అర్థమైంది ముగ్గురు జరగనే ఏదో జరగబోతుందని. సో స్టార్టింగ్ నుంచే ఫుల్ హిలేరియస్ గా ఉండింది, కానీ ఫైనల్ గా పరదేశిని ఆడుకున్నారేంటి ఇన్ని గెటప్లేసి. వాడి ఇన్విటేషన్ ఇన్ని ఇస్తే ఏం చేస్తారు అసలు యాక్టింగ్ అని ఒకసారి. నిజంగా పరదేశి బాగా చేశారు, పరదేశి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. పంచెస్ సూపర్ గా ఉన్నాయి.